రైట్. తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా శేలింగంపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కొండకల్ శంకర్ గౌడ్ గారి 6వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులతో పాటు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన యువ నాయకులందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కొందరు అనాథాశ్రమాలకు వెళ్తూ ఉన్నారు, ఈరోజు అనాథ పిల్లలతో గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మరికొందరు అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం శేలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు రవీందర్ యాదవ్ ఉన్నారు. రవీందర్ యాదవ్ ఇప్పుడే కాదు, గత కొద్ది సంవత్సరాలుగా అనాథ పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటారు, నెలలో 2-3 సార్లు సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ సోషియో కల్చరల్ అకాడమీ అని ఒక అకాడమీని కూడా స్థాపించి ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్న యువ నాయకుడు రవీందర్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కేవలం ఈరోజే కాదు, ప్రతీ నెల మీరు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, అందులోనూ ఈరోజు ఒక మంచి రోజుగా మీరు భావిస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున నివాళులర్పిస్తూ ఉన్నారు. ఏంటి ఈరోజు ముఖ్య ఉద్దేశం, ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏం చెప్పారు? తెలంగాణ ఉద్యమకారుడు, శేలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జు అయినటువంటి, అలాగే రాష్ట్ర బీసీఎల్ అధ్యక్షుడు ఉన్నటువంటి కొండకల్ శంకర్ గౌడ్ గారు 2014లో అకాలంగా మృతి చెందడం జరిగింది. మేము ఆ రోజు నుంచి ఒక ఉద్యమకారుని, శేలింగంపల్లిలో పెద్ద ఉద్యమకారుని కోల్పోయినాం. మా అందరి మంచి కోరిన వ్యక్తిని కోల్పోయిన బాధపడుతూ గత 6 సంవత్సరాలుగా ఆయన వర్ధంతిని మేము ఘనంగా నివాళులర్పించుకుంటూ ఆయన జ్ఞాపకార్థం ఏదో ఒక ప్రతి సంవత్సరం ఏదో ఒకటి, లాస్ట్ ఇయర్ ఇక్కడే నేను ఒక ఫ్రిడ్జ్ ఇవ్వడం కానీ, అంతకుముందు ఇంకోటి ఇవ్వడం కానీ, ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఆయన జ్ఞాపకార్థం, ఆయన ప్రజలలో ఎప్పుడు ఉండాలి, ఆయన గుర్తించుకోవాలన్న ఉద్దేశంతో మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అదే సేవలో, ఈరోజు పిల్లలు ఆన్లైన్ క్లాసులోకి ఇబ్బంది అవుతుందని ఈ అనాథాశ్రమంలో చెప్తే, మనం వాళ్ళకు ఆ పిల్లలకి ఓ టీవీ, మా వంతుగా శంకర్ గౌడ్ గారి మంచి అతన్ని గుర్తుంచుకునే విధంగా ఘన నివాళులు అర్పిస్తూ ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఈ అనాథాశ్రమంలో టీవీని బహుకరించడం జరిగింది. అంటే రవీందర్ యాదవ్ గారు ఏదైతే కొండకల్ శంకర్ గౌడ్ గారి గురించి మేము చాలా విన్నాము, ఈ నియోజకవర్గమే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారుల్లో మొదటి స్థానంలో నిలిచిన ఆయన సేవలు మరవలేనివని చెప్పాలి. ఆయన అడుగుజాడల్లోనే మీలాంటి యువ నాయకులు పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరేంటి, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగించబోతూ ఉన్నారా రవీందర్ యాదవ్ గారు అంటే ఏం చెప్తారు? 2007 నుంచి ఆయన టీఆర్ఎస్లో ప్రస్థానంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున అనే సమయంలో ఈ శేలింగంపల్లి నియోజకవర్గంలో మాలాంటి యువకులు ఎంతో మందిని ప్రోత్సహిస్తూ ఉద్యమం తెలంగాణ వాదం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి అందరికీ నచ్చ చెప్తూ, అదే మనస్ఫూర్తిగా ఆయన మాతో ఉద్యమం చేపించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరం కలిసి ఉండే విధంగా ఈరోజు శేలింగంపల్లి నియోజకవర్గంలో సెటిలర్స్ ఎక్కువైనప్పటికీ కూడా ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఓన్లీ మనం మంచితోటే ఉద్యమం సాధించుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఆ రోజు ఉద్యమాన్ని మనం ఇక్కడ శేలింగంపల్లి నియోజకవర్గంగా ఉవ్వెత్తున తీసుకోవడంలో శంకర్ గౌడ్ గారు తీరు మరవలేనిది. రవీందర్ యాదవ్ గారు, సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. కొండకల్ శంకర్ గౌడ్ గారి వర్ధంతి కానివ్వండి, జయంతి కార్యక్రమాలు మీరు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు, ఉద్యమకారుడుగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులు, కానీ ఈరోజు అదే కొండకల్ శంకర్ గౌడ్ గారి కుటుంబానికి కానివ్వండి, ఆయన ఫాలోవర్స్గా ఉన్న మీలాంటి యువ నాయకులకి ఈ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీలోనే అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. దీన్ని ఏ విధంగా భావించాలంటారు, ఏం చెప్తారు? ఉద్యమకారులు కొంచెం నిరాశగా ఉన్నంత మాట వాస్తవమే. ఇది గతంలో మీకు కూడా తెలుసు, నేను ఈ శేలింగమ్మ నియోజకవర్గం గురించి, ఉద్యమకారుల గురించి మేము కష్టపడ్డామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. యువమంత్రి కేటీఆర్ గారికి కూడా మనం పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ రోజు అలాంటి పరిస్థితులలో కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. కనుక ఈసారి మాత్రం ఉద్యమకారులకు 100% వస్తున్న నమ్మకాలు, సంకేతాలు మాకు పైనుంచి అందుతున్నాయి. ఈసారి ఎవరికి కూడా వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఉద్యమకారులకే పెద్దపీట వేస్తారని మేము అనుకుంటున్నాం. మరి ఏమవుతుందో చూద్దాం. అంటే రవీందర్ యాదవ్ గారు, గత ఎన్నికల సమయంలో కూడా మీరు ఇంతే ధీమాను వ్యక్తం చేశారు, మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికలు అయ్యి 5 ఏళ్ళు గడుస్తూ ఉంది, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి రాబోతున్నాయి. ఈసారి అయినా పర్టికులర్గా ఈ శేలింగంపల్లి నియోజకవర్గంలో మీరన్నట్టు యువ నాయకులు, ఉద్యమకారులకు న్యాయం జరగబోతుందా అంటే అసలు ఏమన్నా ఆశ ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఆ రోజు పరిస్థితులు వేరు, ఆ రోజు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది, మనం అందరం కలుపుకొని పోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు కొత్త వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చినా మాత్రం వాస్తవమే. కానీ ఈరోజు పార్టీలో కొన్ని చేంజ్ అవుతున్నాయి. ఈరోజు మాకు వచ్చిన, మాకు అందిన సమాచారాల ప్రకారం వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 100కి 100% అంటే ఎక్కువ శాతం మాత్రం ఉద్యమకారులకే ఇస్తారని మాకు అర్థమవుతున్నది. బట్ ఇంకా కేటీఆర్ గారు కానీ, యువ మంత్రి కేటీఆర్ గారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, డెవలప్మెంట్ విషయంలో కానీ ఇంకో విషయంలో దూకుడుగా ప్రతి దగ్గర కూడా ఉద్యమకారులకు ఇప్పుడు ప్రోత్సాహం ఎక్కువ. అంటే యువ
యువ నాయకులను ప్రోత్సహించడంలో మన యువ మంత్రి కేటీఆర్ గారు ముందుంటారు. దాని ఎగ్జాంపులే బాలక సుమన్ గారు ఎంపీ అయ్యాక మళ్ళీ ఎమ్మెల్యే చేయడం, ఇక్కడ మన గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసరుద్దీన్ గారు, అట్లా విద్యార్థి నాయకులు కూడా చాలామంది ఉన్నారు. 100% మాకు వస్తుంది అన్న ధీమలోనే మేము ఉన్నాం, మాకు న్యాయం జరుగుతున్న ధీమలో మేము ఉన్నాం. కాబట్టి ఇంకా అధిష్టాన నిర్ణయం ఏం చేస్తామో చూద్దాం తర్వాత. అది సార్ చివరిగా చెప్పండి, శేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం, పెద్ద ఎత్తున టీఆర్ఎస్ యువ నాయకులు ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, వీళ్ళ మధ్య సఖ్యత లేదు అని చెప్పి ఒక మాట మొదటి నుంచి వినిపిస్తూ ఉంది. ఏంటి ఆ గొడవలు ఏమన్నా సర్దు మునిగినాయా, అందరూ కలిసి పనిచేయబోతూ ఉన్నారా రేపు రాబోయే రోజుల్లో, ముఖ్యంగా యువ నాయకులు సీనియర్లతో కలిసి పనిచేస్తూ ఉన్నారా, ఏం చెప్తారు? అయితే ఇవన్నీ అధిష్టానం ఎప్పుడు గమనిస్తూనే ఉన్నది. ఇవన్నీ మేము చెప్తే మీకందరికి తెలుసు, మా అందరికి తెలుసు, పై అధిష్టానం కూడా అన్నీ గమనిస్తూనే ఉన్నది. సమయం అతి తొందరలో సమయం వస్తున్నది. ఆ తొందరలోనే యువ నాయకులకు, ఉద్యమకారులకు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి 100% న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరుగుతున్న నమ్మకం అది మాకున్నది. ఈ తొందరలోనే మాకున్న దాని ప్రకారం అయితే వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మాత్రం యువ నాయకత్వానికి అలాగే ఉద్యమకారులకు కూడా న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. సార్ చివరిగా చెప్పండి, కొండకల్ శంకర్ గౌడ్ గారి జయంతి కానివ్వండి, వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సరే, ఎవరికి వాళ్ళు సపరేట్గా నిర్వహించినా పెద్ద ఎత్తున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఏంటి, ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో, ఈ కార్యక్రమాలు ఇంతే స్ఫూర్తిగా కొనసాగబోతున్నాయా, ఏం చెప్తారు? మీరు గత 6 సంవత్సరాల నుంచి చూసుకుంటే జయంతి కానీ వర్ధంతి కానీ సంవత్సరం పెరుగుతుంది, కానీ ఇక్కడ దగ్గరలే. అంటే ఆయన మీద ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఎవరు చేస్తలే, అందరికీ హార్ట్ఫుల్గా ఆయన తెలంగాణ కోసం కష్టపడ్డ ఒక తెలంగాణ బిడ్డ, అలాగే అందరి పార్టీలకు అతీతంగా అందరితో సమ్మితంగా మంచిగా మేలుకునే ఒక మంచి నాయకుడు. అలాంటి నాయకుడిని శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఇంకా ముందు ముందు అంటే ఈరోజు మేము ఇంకా ఈ స్టేజ్లో ఉన్నా కనుక మా పైనంత చేస్తున్నాం, ఇంకా ముందు ముందు మంచి స్థానాలకు పోతే ఇంకా పెద్దగా ఆయన గుర్తించుకుంటాం, ఆయన స్మరించుకుంటాం. తొందరలో కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా కేటీఆర్ గారి దగ్గరికి లేక సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒకరికి వచ్చే కార్పొరేట్ ఎలక్షన్లలో టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసినాం. 2014 కూడా మనం వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం మాట్లాడినాం. ఈసారి కూడా వాళ్ళకు టికెట్ వచ్చే విధంగా మేము కూడా అధిష్టానంతో మాట్లాడి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కేసీఆర్ గారి దృష్టికి వెళ్ళి వాళ్ళకి టికెట్ వచ్చే విధంగా మేము మాతో ఎంతవరకు అంటే అంతవరకు కృషి చేస్తాం. రైట్, ఇది ఓవరాల్గా శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కొండకల్ శంకర్ గౌడ్ గారి 6వ వర్ధంతి సందర్భంగా ఉద్యమకారులే కానివ్వండి, యువ నాయకులే కానివ్వండి, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అయితే రవీందర్ యాదవ్ గారు కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొండకల్ శంకర్ గౌడ్ గారి ఆదర్శాలకు అనుగుణంగా మేము ప్రజల్లో ఉంటాము, పేదలకు అండగా నిలబడతామని చెప్పి రవీందర్ యాదవ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శాని భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.